हेलो हाय अंडी अंदर की नमस्ते इवाल्टी वीडियो नीनु गोबी फ्राइड राइस ए विधंगा तैयार चेसुकोवालो वीडियो चूपिंचेस्तानु चाला सिंपल गा तैयार चेसुकोवच्चंडी अंड चाला टेस्टी गा उंटुंदी। गोबी फ्राइड राइस तैयार चेयडानिकी मुंदुगा कालीफ्लवर नु नीटगा शुभ्रं चेसि पेट्टुकोवालि, अंटे पुरुगुलु अलांटिवि उंटायि कदा वाटन्नितिनि कूडा जाग्रत्तगा चूसुकोनि क्लीन चेसुकोनि पेट्टुकोवालि। आ तर्वात దీనిలోని 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి మైదా పిండిని యాడ్ చేసుకోవాలి, మైదా లేకపోతే గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు। ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా, అంటే కాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। ఈ రకంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ మరొకసారి బాగా కలుపుకోవాలి। మనం యాడ్ చేసిన అన్ని కూడా చక్కగా ఆ కాలీఫ్లవర్ కి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది। ఈ రకంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి, మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు, వాటిని ఈ రకంగా ఆయిల్ లో విడివిడిగా వేసుకోవాలి। వేసుకున్న వెంటనే తిప్పుకోకుండా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మరొక సైడ్ కి తిప్పుకొని మొత్తం ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి। మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటే మీకు ఈవెన్ గా కాలీఫ్లవర్ అనేది ఉడుకుతుందన్నమాట। చూసారు కదా ఇక్కడ చక్కగా ఈ గోబీ అంతా కూడా ఫ్రై అయిపోయింది। ఈ రకంగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక జల్లి గరిటెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో మీకు ఆయిల్ ఎక్కువగా ఉందనుకుంటే కొంచెం ఆయిల్ సైడ్ కి తీసేసుకోండి। ఆ తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి। ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 పచ్చి మిరపకాయల్ని ఈ రకంగా కట్ చేసుకొని వేసుకోండి, వాటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి। ఆ తర్వాత ఒక ఉల్లిపాయని ఈ రకంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం క్యాబేజ్ అలాగే క్యాప్సికం ముక్కలు, ఇవి గోబీలో చిన్న చిన్నగా ఉండిపోతే కదా సో వాటిని యాడ్ చేసాను। మీరు కావాలనుకుంటే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ రకంగా వీటన్నిటిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే కొంచెం టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది। ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్, అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు। ఆ రకంగా వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోబీ, ఆ గోబీని యాడ్ చేసుకుని ఈ రకంగా మరొకసారి ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి, అలాగే రుచికి సరిపడ సాల్ట్, మనం ముందు గోబీలో యాడ్ చేసాము ఇప్పుడు రైస్కి సరిపడ సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి। టాస్ చేసుకుంటూ కలపడం వీలు కాకపోతే ఈ రకంగా గరిటెతో కింద నుంచి అంటూ కలుపుకోండి, అప్పుడే మీకు రైస్ అనేది విరగకోకుండా వస్తుంది। మీరు నార్మల్గా కలిపేసినట్లయితే రైస్ అనేది విరిగిపోతుంది। చూసారు కదా ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో, కింద నుంచి తీసి రైస్ పైకి వేస్తున్నాను అనమాట। ఆ రకంగా కలిపితే పర్ఫెక్ట్గా రైస్ అయితే ఫ్రై అవుతుంది। మనం ఎంత బాగా రైస్ని ఫ్రై చేస్తే ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది। సో ఫైనల్గా మనకు గోబీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది। చూసారు కదా ఎంత సింపుల్గా చేసామో, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। సో ఫైనల్గా మన యమ్మీ యమ్మీ గోబీ ఫ్రైడ్ రైస్। సో ఫ్రెండ్స్ ఇదండి, చూసారు కదా చాలా యమ్మీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అందరికీ కూడా నచ్చుతుంది। ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చిందా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి। మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, అంతవరకు బాయ్ బాయ్।